అందరికీ నమస్కారం సొంత ఇంటి కోసం కలలు కనేవారు చాలామంది ఉంటారు కొంతమంది ఇల్లు కట్టుకోవాలంటే ఎంతో ఆలోచించి ఎన్నో ప్రయత్నాలు చేసి సొంత ఇంటి నిర్మాణం చేయాలనుకుని చెప్పి అనుకుంటారు అలా కట్టుకున్న ఇంటిని అందంగా అలంకరించుకోవాలని కూడా మనసులో అనుకుంటారు ఇంటి అలంకారము ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు మనముండే ఇంటి వాతావరణం శుభ్రంగా ప్రశాంతంగా అందంగా ఉంటే అక్కడ ప్రశాంతత చేకూరడమే కాకుండా మన జీవితాల్లోకి ఆనందం కూడా వస్తుంది ఇక ఇంటి అలంకరణ విషయంలో దేవతామూర్తులు జంతువులు పక్షుల చిత్రాలను ఉపయోగిస్తూ ఉంటారు అయితే ప్రతి జంతువు పక్షి కూడా ఏదో ఒక గ్రహానికి చెందినవిగా నమ్ముతారు ఆ గ్రహాల ప్రభావం ఇంటి మీద ఎప్పుడూ ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు ఇక వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి అలంకరణకు ఎలాంటి వస్తువులు ఉపయోగించాలి ఎలాంటి వస్తువులు ఉపయోగించకూడదు విగ్రహాలు కానీ చిత్రాలు కానీ ఏ విధంగా ఇంటిలో అమర్చుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇక వాస్తు శాస్త్ర ప్రకారము ఒక జత తెల్ల ఏనుగులను అలంకరించడం చాలా శుభకరంగా భావిస్తారు ఏనుగుల జత ఇంట్లో ఉంటే ఐక్యత పెరుగుతుంది అంతేకాక ఇవి ఎంతో పవిత్రమైనవి లక్ష్మీదేవి స్వరూపమైన ఏనుగుల జంట ఇంట్లో కనుక ఉన్నట్లయితే సంపదకు లోటే ఉండదు అంతేకాక వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు పెద్దవాళ్ళు ఇక ఇవి వెండి లేక ఇత్తడి ఏనుగుల జంట అయితే మరీ మంచిది ఒక జత బాతుల విగ్రహాల్ని పడకగదిలో పెట్టుకోవడం కూడా చాలా మంచిదట ఇలా బాతుల విగ్రహాలను అలంకరిస్తే దంపతుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఇంకా విషయం ఏమిటంటే ఇంట్లో ఒంటే విగ్రహం అమర్చుకోవడం వల్ల కూడా మంచిదని చెప్పి చెప్తున్నారు ఒంటే పోరాటానికి విజయాలకు ప్రతీక అని చెప్పి అంటారు ఒంటె హనుమంతుని వాహనం కూడా వాహనంగా కూడా చెబుతూ ఉంటారు అటువంటి ఈ విగ్రహం ఇంట్లో ఉంటే అన్ని పనులు విజయం సిద్ధిస్తుంది ఈ ఒంటె విగ్రహాలని డ్రాయింగ్ రూమ్లో కానీ లేదంటే లివింగ్ రూమ్లో కానీ వాయువ్య దిశలో పెట్టడం వలన ఉత్తమ ఫలితాలు చేకూరుతాయి ఇక ఉద్యోగ వ్యాపారాల్లో విజయవంతంగా కూడా సాగుతూ ఉంటాయి ఈ విధమైన పక్షి జంతువులు దేవతా విగ్రహాలను అలంకరించుకుని ఇంటికి ప్రశాంత వాతావరణం కల్పించి వడం వలన పాజిటివ్ ఎనర్జీ మన మనసుల్లోకి అలాగే పరిసర ప్రాంతాల్లోకి కూడా వస్తుంది ఇక ఇంటిలో ఏ విధమైన దుర్వాసనలు కూడా లేకుండా ఎప్పటికప్పుడు చెత్తలను శుభ్రం చేసి బయట పాడవేసి ఇంట్లో ఎప్పుడూ సువాసనలు వచ్చేలా ఏదైనా దూపం కానీ సువాసన భరితమైన పుష్పాలను ఇళ్ళంతా కూడా సుగంధ పరిమరాలు వెదజల్లే విధంగా ఉంచుకున్నట్లయితే ఇంటికి మన మనసుకు ప్రశాంత వాతావరణం చేకూరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్